హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడులో ఇప్పుడిప్పుడే డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి. సో అప్డేట్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.27 లక్షల పొదుపు సంఘాలకు 32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాల్లో చేరిన 100,000 మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనుంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో 5.39 లక్షల సంఘాలకు 20,437 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా 22,533 కోట్ల రుణాలు అందించామని ఈసారి కూడా లక్ష్యాన్ని మించే అవకాశం ఉందని తెలిపింది. మరి చూశారు కదండి, ఇక్కడ డ్వాక్రా మహిళలకి ఇచ్చేటువంటి లోన్స్ ఏవైతున్నాయో ఈ యొక్క లోన్స్ అయితే అధికంగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి. అదేవిధంగా కొత్తగా చేరిన ఎవరైతే డ్వాక్రా సంఘాలు డ్వాక్రా మహిళలు ఉంటారో, సో 100,000కు పైగా గ్రూపులు ఏవైతున్నాయో గ్రూపులన్నింటికి కూడా రుణాలు అయితే మంజూరు అయితే చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ టార్గెట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుకుందండి. సో ఈ యొక్క టార్గెట్ కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ మనకి చాలా వరకు కనిపిస్తుందండి. సో అందుకే మనకి ఆర్థిక సంవత్సరంలో 5.27 లక్షల పొదుపు సంఘాలకు 32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లైక్ చేయని కొడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.